నమస్కారం గంటారవానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పదేళ్లుగా ముందుకు సాగని జగన్ కో వాన్ పిక్ కేసు మూడు వందల ఎనభై ఒక్క సార్లు వాయిదా నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదు తిరుపతి దొంగ ఓట్ల కేసులో మరో ఇద్దరు అధికారులపై చర్యలు తహసీల్దార్ డీటీలపై సస్పెన్షన్ వేట్ సీట్ల మార్పుపై వైకపాలో తీవ్రమవుతున్న అసమ్మతి రాగాలు తమ నేతకి టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలేనంటున్న ద్వితీయ శ్రేణి జమిలీ ఎన్నికలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న ఖర్గే ఒకేసారి నిర్వహణ ఆలోచన వద్దంటూ కోవింద్ కు లేఖ ప్రపంచ క్రీడల కేంద్రంగా భారత్ మారుతోందన్న మోదీ ఒలింపిక్స్ నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నట్లు వెల్లడి పన్నెండు వేల ఎకరాల భూములు నూట అరవై ఏడు కోట్ల రూపాయలే భలే మంచి చౌకబేరం కదా ఆ రేటు అందరికీ కాదు జే గ్యాంకే చౌకబేరం రైతులకు పక్కా మోసం ఎకరా సగటున డెబ్బై వేల రూపాయలకు కొని పన్నెండున్నర లక్షలకు అమ్ముకున్నారు ఇది జగన్ జైల్ మెడ్స్ తప్ప సామాన్య జనానికి సాధ్యపడని సంపాదన రాజశేఖర రెడ్డి జమానాలో వాన్పిక్ పేరిట ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో పన్నెండు వేలకు పైగా ఎకరాలను రైతుల నుంచి సేకరించి మరీ నిమ్మగడ్డ ప్రసాద్కు కట్టబెట్టారు ప్రతిగా జగన్ కంపెనీలోకి మళ్లిన ముడుపులు అక్షరాల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు పదేళ్ల క్రితమే సీబీఐ చార్జిషీటు వేసిన మూడు వందల ఎనభై వాయిదాలతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు నీకది నాకిది అంటూ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీల్లోకి ముడుపులు స్వీకరించిన కుంభకోణాల్లో వాన్పిక్ కూడా ఒకటి రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడున ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ రెండు వేల పన్నెండు ఆగస్టు పదిహేడున నిందితులపై అభియోగపత్రం దాఖలు చేసింది రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో బాడరేవు నిజాంపట్నం పోర్టులను జీ టూ జీ విధానంలో అభివృద్ది చేయడానికి రెండు వేల ఆరు ఏప్రిల్ పదిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్కాప్ చెక్ రిపబ్లిక్ చెందిన స్కోడా ఎక్స్పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ల మధ్య ఒప్పందం కుదిరింది దానికి అప్పుడు పెట్టిన పేరు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ కాంప్లెక్స్ నిప్కో కానీ రెండు పేల ఏడు జూలై ఇరవై నాలుగున స్కోడా కంపెనీకి సాంకేతిక సామర్థ్యం లేదంటూ ఒప్పందాన్ని రద్దు చేశారు ఆ తర్వాత గల్ఫ్ దేశమైన రస్ అల్ ఖైమా రాకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ప్రాజెక్టులో రాక్ ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం ఏపీ ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటాగా ఉంటుందని తొలుత చెప్పారు ఒప్పంద కార్యక్రమం ర్యాక్ రాజకుమారుడు హైదరాబాద్ వస్తున్నట్లు ప్రచారం చేశారు కానీ ఆయన బదులు ర్యాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రాకియా సీఈఓ ఖతర్ మస్సాద్ వచ్చారు అలా రెండు ఎనిమిది మార్చి పదకొండున ఖతర్ మసాద్ ఏపీ ప్రభుత్వం తరఫున అప్పటి పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవి బ్రహ్మానందరెడ్డి అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఛాంబర్లో సంతకం చేశారు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని నిమ్మగడ్డ ప్రసాద్ అప్పుడు అక్కడే ఉన్నారు ఆ తర్వాత కథ కొత్త మలుపు తీసుకుంది ప్రాజెక్టు అమలు నిమిత్తం భారత్ లో తమ భాగస్వామిగా మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ వ్యవహరిస్తుందని ఖతర్ మసాద్ రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై తొమ్మిదిన ప్రభుత్వానికి లేఖ రాశారు అప్పటి నుంచే ఏపీ ప్రభుత్వంతో ర్యాక్ సంప్రదింపులన్నీ ఆగిపోయాయి జీటు జీ పద్ధతిలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అమలు బాధ్యతలు ప్రైవేట్ వ్యక్తైన నిమ్మగడ్డకు చెందిన మ్యాట్రిక్స్ ఎన్పోర్టుకు దక్కాయన్నమాట అంటే ఒప్పందంలోకి అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించారు ఓడరేవుల అభివృద్దికి సంబంధించిన ప్రాజెక్టును పారిశ్రామిక కారిడార్గా మార్చేసి దానికి వాడరేవు నిజాంపట్నం పోర్ట్ అథారిటీ పారిశ్రామిక వాడ వాన్పిక్ అని పేరు పెట్టారు ఏపీ ప్రభుత్వానికి మసాద్ లేఖ రాసిన రోజే రాకియా నిమ్మగడ్డ కలిసి మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు వాన్పిక్ లో నిమ్మగడ్డకు డెబ్బై నాలుగు శాతం రాక్కు ఇరవై ఆరు శాతం వాటాలు నిర్ణయించుకున్నారు అంతేకాదు వాన్పిక్ పై పూర్తి నియంత్రణ నిమ్మగడ్డకే దక్కేలా ఒప్పందం చేసుకున్నారు అందులో భాగంగానే ముగ్గురు డైరెక్టర్లను నియమించే అధికారం నిమ్మగడ్డకు దక్కింది పైగా ఈ ఒప్పందాల విషయం ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదు ఇక్కడ రాకియాతో ఒప్పందం తర్వాతే నిమ్మగడ్డ ప్రసాద్ ఇందులోకి ప్రవేశించినట్లు పైకి కనిపిస్తున్న తెరవెనుక కథంతా ముందస్తు కుట్రతో నడిపారని సీబీఐ తేల్చింది అదంతా ఛార్జ్షీట్లో పొందుపరిచింది నిమ్మగడ్డ ప్రసాద్ తన సోదరుడు నిమ్మగడ్డ ప్రకాష్ తో కలిసి రెండు వేల ఎనిమిది జనవరిలో మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ను ఏర్పాటు చేశారు వైఎస్ ద్వారా లబ్ది పొందిన హిందూ సంస్థకు డైరెక్టర్గా ఉన్న ఏజె జగన్నాథన్ను రసల్ ఖైమా ప్రభుత్వ సలహాదారుగా రంగంలోకి దించారు ఏపీలో ఓడరేవుల ప్రాజెక్టు చేపట్టడానికి సిద్దంగా ఉన్నట్లు రాష్ట ప్రభుత్వానికి ర్యాగ్ తరఫున లేఖ రాయించారు దానికి ముసాయిదా ఎంవోయూ కూడా జత చేశారు ఆ తర్వాతే తతంగం నడిపారు ఒప్పందంలోకి మ్యాట్రిక్స్ ప్రసాద్ వచ్చాక ప్రాజెక్టు పరిధిని అనూహ్యంగా ఇరవై ఏడు వేలకు పైగా ఎకరాలకు పెంచారు ఫార్మా విద్యుత్ మెరైన్ ఆగ్రో ఆటో రంగాలకు చెందిన కారిడార్ను ఏర్పాటు చేయలేదు నిజాంపట్నం వాడరేవు పోర్టులు ఆర్థికంగా లాభదాయకం కాదనే సాకుతో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు ఈ కంపెనీ ద్వారానే వాన్పిక్ ప్రాజెక్టు చేపడతామని రెండు ఎనిమిది మేలో ప్రభుత్వానికి లేఖ రాశారు అదే ఏడాది జూన్లో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి సమర్పించింది ఉమ్మడి గుంటూరులో పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు ప్రకాశంలో ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎకరాలు కలిపి మొత్తం ఇరవై ఏడు రెండు వందల యాభై ఏడు ఎకరాలు అవసరమని పేర్కొన్నారు ఇన్ని వేల ఎకరాల ప్రాజెక్టు ప్రతిపాదనను వైఎస్ సర్కార్ కూలంకుషంగా పరిశీలించకుండా రోజుల వ్యవధిలోనే వీటిని ఆమోదించింది అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి జూన్ ఇరవై నాలుగున సంతకం చేయగా అదే నెల ముప్పై మంత్రి మండలి ఆమోదానికి అజెండాలో చేర్చారు డ్రాఫ్ట్ మెమొరాండంలో వాడరేవు నిజాంపట్నం ఓడరేవులు పారిశ్రామిక వాడ ప్రాజెక్టులన్నీ కలిపి వాన్పిక్ ప్రాజెక్టుగా బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బూట్ పద్ధతిన చేపడతామని పేర్కొన్నారు పరిశ్రమలు మౌలిక వసతుల శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండాలని ఒక్కో ఓడరేవుకు రెండు వేల ఎకరాల చొప్పున అవసరమని గంగవరం కృష్ణపట్నం ఒప్పందాల్లోని అంశాలకు అనుగుణంగా రాయితీలు కల్పించాలని వాన్పిక్ ప్రతినిధులు ప్రతిపాదించారు కేబినెట్ భేటీలో ఒక్కరోజు ముందు భూసేకరణపై అప్పటి సీఎం రెడ్డి నిర్వహించిన సమావేశంలో భూమిని తామే కొనుగోలు చేస్తామని దీనికి ప్రభుత్వం సహకరించాలని కోరారు రాయితీ ఒప్పందాన్ని రెండు ఎనిమిది జూన్ ముప్పైనా మంత్రిమండలి ఆమోదించింది అయితే అందులో బూట్ విధానం ఓడరేవులకు మాత్రమేనని పారిశ్రామిక కారిడార్కు బిల్డోన్ ఆపరేట్ విధానం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు వాన్పిక్ ప్రైవేట్ లిమిటెడ్ కు అవసరమైన పట్టాభూముల సేకరణ నిమిత్తం భూసేకరణ కమిటీని ఏర్పాటు చేస్తూ నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి మన్మోహన్ సింగ్ రెండు వేల తొమ్మిది జూన్లో ఉత్తర్వులిచ్చారు కానీ వాన్పిక్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం తెలపడానికి ముందే అంటే రెండువేల ఎనిమిదిలోనే కంపెనీ ఉద్యోగుల పేరిట భూములను కొనుగోళ్లు ప్రారంభించారు భూసేకరణ అప్పగింతలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్ అత్యుత్సాహం ప్రదర్శించారు ఏదైనా ప్రైవేట్ కంపెనీ తమ అవసరాల నిమిత్తం భూమిని సేకరిస్తే భూముల యజమానులకు చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని ఆ కంపెనీ రెవెన్యూ శాఖ వద్ద డిపాజిట్ చేయాలి తర్వాత రెవెన్యూ శాఖ అసలైన భూ యజమానులను గుర్తించి పరిహారం చెల్లిస్తుంది వాన్పిక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు నేరుగా రైతులకు చెల్లించడానికి ప్రైవేట్ కంపెనీకి అనుమతులిచ్చారు ఇలా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఎకరాల భూమిని కు బదలాయించారు వీటి కొనుగోలుకు నాలుగు వందల అరవై ఏడు కోట్లు వెచ్చించినట్లు వాన్పిక్ రికార్డుల్లో చూపారు ఇందులో గుడ్విల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఖర్చు కింద మూడు వందల కోట్ల రూపాయలు చూపారు అంటే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఎకరాల కొనుగోలుకు వారు వెచ్చించింది నూట అరవై ఏడు కోట్లు మాత్రమే కారిడార్ అభివృద్ధి పేరుతో చిన్న రైతుల నుంచి బలవంతంగా పొందిన భూముల్లో నిమ్మగడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు ప్రభుత్వం సగటున డెబ్బై మూడు వేల రూపాయల ధర నిర్ణయించి అప్పగిస్తే నిమ్మగడ్డ ఏకంగా పన్నెండున్నర లక్షల చొప్పున విక్రయించుకొని లబ్ధిపొందారు వాన్పీక్ లో ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాకుండానే ఎకరా పన్నెండున్నర లక్షల చొప్పున ఎనభై ఏడున్నర కోట్ల రూపాయలకు ఏడు వందల ఎకరాల భూమిని కోస్టల్ సిరోహి కు బదలాయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు నాలుగు కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ తీసుకున్నారు మరో తొమ్మిది వందల ఎకరాలను ష్యూ థర్మల్ పవర్ కార్పొరేషన్కు తొంభై ఏళ్ల లీజుతో నూట పన్నెండున్నర కోట్ల రూపాయలకు నిమ్మగడ్డ ఒప్పందం చేసుకున్నారు అదనంగా నాలుగు వందల ఎకరాలు తీసుకునేలా ఆ ఒప్పందంలో పేర్కొంటూ అడ్వాన్స్గా పదహారు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు తీసుకున్నారు అలా వచ్చిన డబ్బును నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు జగన్కు చెందిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ అప్పటి రఘురాం సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ వైఎస్ఆర్ ఫౌండేషన్ సిలికాన్ బిల్డర్స్ లలో పెట్టుబడులకు సండూర్ భారతిలో వాటాల కొనుగోలుకు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు మళ్లించారు ఈ పెట్టుబడులు లాభదాయకం కాకపోయినా అధిక ప్రీమియంతో వాటాలను కొనుగోలు చేశారని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది ఏ వన్ గా జగన్ ఏ టూగా విజయసాయిరెడ్డి ఏ త్రీగా నిమ్మగడ్డ ప్రసాద్ ఏ ఫోర్ గా మోపిదేవి వెంకటరమణ ఏ ఫైవ్ గా ధర్మాన ప్రసాదరావు ఏ సిక్స్గా కెవీ బ్రహ్మానందరెడ్డి ఏ సెవెన్ గా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏ ఎయిట్ గా ఎం శామ్యూల్ ఏ నైన్ గా నిమ్మగడ్డ ప్రకాష్ ఏ టెన్ గా పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ లెవెన్ గా జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ట్వెల్వ్ రఘురామ్ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ థర్టీన్ గా కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ ఫోర్టీన్ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లు చేర్చింది కానీ విచారణ ముందుకు సాగడం లేదు నిందితులు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు ఫలితంగా పదేళ్ల కాలంలో వాన్పీక్ కేసు విచారణ సిబిఐ కోర్టులో మూడు వందల ఎనభై ఒక్క సార్లు ఈడీ కోర్టులో యాభై ఒక్క సార్లు వాయిదా పడింది సీబీఐ పత్రం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహారున ఛార్జ్షీట్ వేసి ఎనిమిది వందల అరవై మూడు కోట్ల విలువైన ఆస్తుల్ని రెండు విడతలుగా జప్తు చేసింది వీటిలో జగన్ ఆయన గ్రూపునకు చెందిన కంపెనీలవి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు నిమ్మగడ్డ ఆయన గ్రూప్ కంపెనీలవి మూడు వందల ఇరవై ఐదు కోట్లు ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వగా ఈడీ దాన్ని హైకోర్టులో సవాల్ చేసింది వాన్పీక్ ప్రాజెక్టుకు చెందిన పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు పైగా భూముల జప్తు చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది ఈ తీర్పును ఈడీ సవాల్ చేయగా భూముల విడుదలపై యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది తనపై కేసు కుట్టేయాలని నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది నిందితులపై సీబీఐ ఈడీ మోపిన అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడితే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటుపడుతుంది తద్వారా శిక్ష పూర్తయిన ఆరేళ్ల వరకు పోటీ చేయడానికి వీలుండదు అధికార వైకాపాలో సీట్ల మార్పులు చేర్పులతో అసమతి రాగం రోజురోజుకు పెరుగుతోంది తమ నాయకుడికి సీటు ఇవ్వకపోతే పార్టీకి పదవులకు రాజీనామా చేస్తామంటూ కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు పార్టీ పెట్టిన నాటి నుంచి సేవ చేసిన వారికి కాకుండా ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ నిలదీస్తున్నారు ప్రతిపక్షాలను దూషించనందుకే తనకు సీటు ఇవ్వలేదని తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి వాపోయారు ప్రకాశం జిల్లా కనిగిరిలో వైకాపా సీట్ల కుంపటి తారాస్థాయికి చేరుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ ను కాదని కొత్త ఇన్ఛార్జిగా దద్దాల నారాయణను అధిష్టానం నియమించింది పార్టీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్ యాదవ్ కు మద్దతుగా పదవులకు రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు పార్టీ కోసం నిరంతరం కష్టపడిన మధుసూదన్ యాదవ్ కు సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఏది ఆదేశిస్తే అదే విధంగా మేము అందరం కూడా పని చేసుకుంటూ వస్తున్నాము కణిగిరి మున్సిపాలిటీలో ఇరవై వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది దానికి మూల కారణం మన ఎమ్మెల్యే గారి కృషి ఆయన చేసిన ఎంతో శ్రమ మేము అందరం కూడా పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జగన్ అన్న కోసం కష్టపడే వాళ్ళము వైఎస్ఆర్ పార్టీ గెలవాలన్నా కనిగిరి సీటు మళ్లీ వైసీపీకి రావాలన్నా కూడా ముర్రా మూదన్ యాదవ్ గారికి ఇవ్వాలని మా వార్డు మున్సిపాలిటీ తరపున కౌన్సిలర్లు అందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాము గమనించాలి ఎవరైతే ఈడ గెలిచే గుర్రాన్ని పరిగెత్తించే గుర్రాన్ని పంపిస్తే మనం కూడా పరిగెత్తించగలం ఆ గెలిచే గుర్రం కాకుండా వేరే ఎవరినో వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరినంటే వాళ్ళని పంపిస్తే ఇక్కడ మనం కూడా ఏం చేయాలి ఎమ్మెల్యే ఉండి మనకు సీఎం ఉంటేనే కదా మనం కూడా ఈ పదవులకు అర్థం ఉంటుంది మనం కూడా ఈ అందరూ కార్యకర్తలకు న్యాయం చేయగలుగుతాం ఇరవై మూడు మంది సర్పంచులు పద్దెనిమిది సర్పంచులు పదకొండు ఎంపీడీసీలు ఒక ఒక మెంబరు సింగిల్ విండో చైర్మన్ ప్రతి ఒక్కరు కూడా మేము తిరువురు ఇవ్వకపోవడంతో తన మనసు గాయపడిందని స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ఆవేదన వ్యక్తం చేశారు తాను పోటీ చేయడం ఖాయమని ఎక్కడి నుంచి చేస్తానన్నది త్వరలో తెలియజేస్తానన్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లను దూషించకపోవడము తనకు సీటు ఇవ్వకపోవడానికి కారణం కావచ్చన్నారు మరి ఇట్లా రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా ఉన్నాం నూటికి నూరు శాతం పూర్తి చేసాం మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పి ఇలాంటి చర్చలకు ఒప్పుకున్నారో ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది ఒక ఎమ్మెల్యే కుండగానే ఎదురుగా నలుగున పెట్టి సర్వే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురంలో వైకాపాకు అసమ్మతి సేగ పెరుగుతోంది ఉప్పలగుప్తం గ్రామంలో నిర్వహించిన వైకాపా కార్యకర్తలతో సమావేశంలో విశ్వరూప్పై దళిత నాయకుడు కుంచే రమణారావు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు అనేక కేసులతో ఇబ్బందులు పెట్టిన వ్యక్తికి మళ్ళీ టికెట్ ఇస్తే తాము మద్దతిచ్చే పరిస్థితి లేదని బహిరంగ సమావేశంలో హెచ్చరించారు ఏ వర్గము ఏ కులము ఏమి ప్రాంతం మనకు సంబంధం లేదు గాని మనము నినాదం ఒకటి నియోజకవర్గం అయినటువంటి అమలాపుర నియోజకవర్గంలో లోకల్ వాళ్ళకి టికెట్ కేటాయించాలనేది నా నినాదం ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి చేసిన వాళ్ళు అభివృద్ది బాగా చేస్తే వాళ్ళకి పట్టం కట్టండి అభివృద్ది లేకపోతే మీరు మారండి మార్చండి మీ చేతిలో ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతాయని వైకపా పెద్దలు స్పష్టం చేసిన నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలు మరింతగా పెరిగే ప్రమాదముందని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఫలితం అనుభవిస్తున్నారు దొంగ ఓట్ల వ్యవహారంలో మరో ఇద్దరు అధికారులపై ఈసీ కన్నెర చేసింది అప్పటి తిరుపతి అర్బన్ తహసీల్దార్ జయరాములు విజయ భాస్కర్లపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ సస్పెండ్ చేస్తూ సీఎస్ రెడ్డి కూడా ఉత్తర్వులు జారీ చేశారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో వైకాపా నేతలకు సహకరించిన మరో ఇద్దరు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది అప్పటి తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ ప్రస్తుత తిరుపతి కలెక్టరేట్లో ఏవో జయరాములు అదే మండలంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రస్తుతం పుత్తూరు మండలం డిటి విజయభాస్కర్లను ఈసీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ రాష్ట భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఇంతియాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇదే వ్యవహారంలో ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గిరిషాపై ఇప్పటికే ఈసీ సస్పెన్షన్ వేసింది ఈసీ ఆదేశాల మేరకు గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ కె జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు గిరీషాను సస్పెన్షన్లో ఉంచాలని ఈసీ ఆదేశించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సస్పెన్షన్ కాలంలో గిరీషా విజయవాడలోనే ఉండాలని ముందస్తు అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని సీఎస్ ఆదేశించారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగే నాటికి ఆ నియోజకవర్గ ఈఆర్ఓగా ఉన్నారు ఆ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు చేయని అక్రమాలు లేవు వారి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు వాటిలో భాగస్వాములయ్యారు తిరుపతి కేంద్రంగా స్థానిక ప్రజాప్రతినిధి ఆయన కుమారుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారు ఒక ఐఏఎస్ అధికారిగా ఈఆర్ గా అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన గిరీష ఎన్నికల సంఘం వెబ్సైట్ సంబంధించిన తన లాగిన్ ఐడి పాస్వర్డ్ ను వైకాపా నాయకులకు ఆ లాగిన్ ఐడి ద్వారా వేల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డుల్ని జయరాములు విజయభాస్కర్ అక్రమంగా డౌన్లోడ్ చేశారు ఆ ఇద్దరు అధికారులు తిరుపతి ఈఆర్ లాగిన్ ఐడిని ఉపయోగించి ముప్పై నాలుగు పైగా ఓటర్ గుర్తింపు కార్డుల్ని అక్రమంగా డౌన్లోడ్ చేశారు అలా డౌన్లోడ్ చేసే అనుమతి వెసులుబాటు ఈఆర్ఓకు మాత్రమే ఉంది ఈఆర్ లాగిన్ ఐడీతో వారు డౌన్లోడ్ చేసిన గుర్తింపు కార్డులు కొత్త ఓటర్లవి కావు తమ ఓటును మరో చోటుకు మార్చాలని దరఖాస్తు చేసుకున్న వారివి కాదని వారి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ పేర్కొన్నారు వారిద్దరూ ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించారు ఓట్ల కోసం జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత ధూలిపాల నరేంద్ర విమర్శించారు తెలుగుదేశం అధికారంలోకి వస్తే అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామన్నట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని ధూలిపాల కొనియాడారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులు అనగారిన వర్గాలపై దాడులు చేస్తూ జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జగన్ను అభిమానించినందుకు తన కొడుకుని ఐదేళ్లుగా జైల్లోనే ఉంచుతున్నారంటూ కోడికత్తి శ్రీను తండ్రికి తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు విమానాశ్రయంలో ఏం జరిగిందన్నది ఆ దేవుడికే తెలిసన్న ఆయన కుటుంబాన్ని పోషించే కుమారుణ్ణి జైల్లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని తాతారావు విజ్ఞప్తి చేశారు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు అండి ఆ ఎయిర్పోర్ట్లో జగన్ మీద దాడి జరిగిందని పాపం పను భగవంతు జరిగింది జరిగిందన్న సంగతి ఎవరికి తెలియదు అండి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిందని నా కొడుకుని బంధించి ఐదు సంవత్సరాల నుంచి జైలు పెట్టి మగ్గ మేము పరిస్థితి మా పరిస్థితి మా కుటుంబం ఆధించబడి ఉంటాడు చాలా ఇబ్బందులు పడిపోయామండి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి కూడా బెయిల్ ఇస్తలేదు మా పిల్లలను విడిచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి కనుకరించి ఇప్పటికైనా మా పెద్ద కొడుకు నా భార్య అక్కడ నిరక్ష చేతున్నారండి మేము బెయిల్ పెట్టుకున్నా ఏం వేసుకున్నా ఇప్పుడు జడ్జీలు కూడా మా పేద కుటుంబాన్ని ఒక బెయిల్ కూడా ఇవ్వకుండా ఉద్యోగం మళ్ళీ విశాఖపట్నం నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేసేసి ఎన్నయ్యలు ఏమీ లేదన్నా సరే సరే నా కొడుకుని జైలు పెట్టి బంధించేసారండి ఎన్ఐఏలు ఏమీ లేదన్న చెప్పును కూడా ఆ కొడుకుని ట్రాన్స్ఫర్ చేయించేసి మళ్ళీ జైలు పెట్టే నా కొడుకు చాలా ఇబ్బందులు పడిపోతున్నాను నా కుటుంబం జగన్మోహన్ ఆ వల్ల మా కుటుంబం చాలా దెబ్బతినేసేవండి అందుకని జగన్మోహన్ గారు ఆదుకొని మనం కనుకరించి మా బిడ్డని నిడిపించి మా కుటుంబాన్ని కాపాడతారని మేము జగన్మోహన్ రెడ్డి కోరుతున్నామండి గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో విద్యుదాఘాతంతో చెలరేగిన మంటలు కొనసాగుతున్నాయి మంటలు ఆర్పేందుకు యత్నించిన ఏడుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు లక్షల విలువైన పసుపు మినుముల బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి శీతల గిడ్డంగిలో మంటలు ఉధృతంగా ఉండడంతో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు ఏ క్షణంలోనైనా గిడ్డంగి కూలిపోయే ప్రమాదముందని అధికారులు అంచనా వేశారు మంగళగిరి తెనాలి విజయవాడ నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రమాదంలో సుమారు డెబ్బై కోట్ల మేర ఆస్తి వాటిల్లిందని అంచనా వేస్తున్నారు ప్రపంచస్థాయి క్రీడలకు భారత్ను కేంద్ర బిందువు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోదీ అన్నారు ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్ మారే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడల్ని మోదీ ప్రారంభించారు ఇదే వేదిక నుంచి కోట్ల విలువైన రేడియో టీవీ ప్రసారాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు గత పదేళ్లలో తమ ప్రభుత్వం క్రీడల్లో అక్రమ ఆటలకు స్వస్తి పలికిందని మోదీ అన్నారు యూత్ ఒలింపిక్స్ ఒలింపిక్స్ పోటీల్ని భారత్లో నిర్వహించారు ందుకు ఎంతో పట్టుదలతో ఉన్నట్లు వివరించారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువ పథకాలు సాధించే లక్ష్యంతో సన్నద్దమవుతున్నట్లు తెలిపారు టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారని ఆసియా గేమ్స్ ఆసియా పారా గేమ్స్ లో చరిత్ర సృష్టించారని ప్రధాని గుర్తు చేశారు దశాబ్ద కాలంలో క్రీడల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు బీచ్ గేమ్స్ క్రీడా పర్యాటక అధ్యాయం భారత్ మొదలైందని తీర ప్రాంతాలకు ఎంతో మేలు చేసేలా ప్రణాళికలు చేశామని వెల్లడించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సమాఖ్యవాదానికి ఇది విరుద్ధమని విమర్శించింది జమిలీ ఎన్నికల అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీకి లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దేశంలో బలమైన ప్రజాస్వామ్యాన్ని కొనసాగించాలంటే జమిలీ ఎన్నికల ఆలోచన విరమించుకోవాలన్నారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి మాజీ రాష్ట్రపతి హోదాను కేంద్రం దుర్వినియోగం చేసేందుకు అనుమతించవద్దని కోవింద్ ను ఖర్గే అభ్యర్థించారు ని కేంద్రం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుందని అధ్యయనం సంప్రదింపుల ప్రక్రియల వంటివి కంటి తుడుపు చర్యలేనని ఆరోపించారు కమిటీ కూర్పులో విపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని గుర్తు చేశారు జమిలీ ఎన్నికల కోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను మధ్యలో రద్దు చేయాల్సి ఉంటుందని అది ఓటర్లను వంచడమే అవుతుందన్నారు కేంద్రం చెబుతున్నట్లుగా ఎన్నికల వ్యయం పెద్ద ఎక్కువేమీ కాదని ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆ స్వల్ప మొత్తాన్ని భరించేందుకు ప్రజలు సిద్ధమేనని ఖర్గే తెలిపారు ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం పెంచే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది రాబోయే మూడేళ్లలో భారతీయ భాషల్లోని ప్రతి కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాలని దేశవ్యాప్తంగా ఉన్నత పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది యూజీసీ ఏఐసిటిఈ ఎన్ఐఓఎస్ ఎన్సీఈఆర్టీ ఇగ్నో వంటి రెగ్యులేటరీ సంస్థల ఆధీనంలోని అన్ని పాఠశాలలు ఉన్నత విద్యా సంస్థలు ఆ ఆదేశాలు పాటించాలని పేర్కొంది పాఠశాల విద్యా విభాగం రాష్ట్రాల పాఠశాలలు యూనివర్ సిటీలో ఆదేశాలు అయ్యేలా చూడాలని సూచించింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సిఫార్సుల మేరకు విద్యలో బహుభాషా వాదాన్ని ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు మాతృభాషలో చదువుకునే అవకాశం లభిస్తే మెరుగైన అభ్యాసన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొంది బహుభాషా సంపదను దేశ సామాజిక సాంస్కృతిక ఆర్థిక విద్యాభివృద్ధికి సమర్థంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది అయోధ్యలో రామ్లల విగ్రహ ప్రాణప్రతిష్టకి రానున్న ప్రముఖుల కోసం ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ టెంట్ సిటీని నిర్మించింది ఇందులో హైటెక్ సదుపాయాలను కల్పించింది ఇక్కడ నిర్మించిన కాటేజీలను వీవీఐపీలకు బస కోసం కేటాయించనున్నారు రాజకీయ వ్యాపార సినీ ప్రముఖుల కోసం ఇందులో సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరగనున్న రామ్లలా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఉన్నత స్థాయి నాయకులతో పాటు సినీ వ్యాపార ప్రముఖులు రానున్న నేపథ్యంలో ఆ రాష్ట పర్యాటక శాఖ ఆధునిక సౌకర్యాలతో టెంట్ సిటీని నిర్మించింది నిషాద్ రాజ్ అతిథి గృహ పేరిట నిర్మించిన ఈ టెంట్ సిటీలో ఆధునిక వసతులను కల్పించారు మొత్తం నాలుగు కాటేజీలు ఉండగా ప్రముఖుల స్థాయిని బట్టి గదులను కేటాయించనున్నారు నిషాద్ రాజ్ అతిథి గృహానికి ప్రముఖులు రానున్న నేపథ్యంలో వారి భద్రత కోసం సీసీటీవీలను అమర్చారు టెంట్ సిటీలోని గదుల్లో ప్రముఖుల సౌకర్యార్థం బెడ్లు ఏసీలు అంతర్జాలం లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు భోజనాల కోసం రసోయి శబరి రసోయి అనే రెండు డైనింగ్ హాళ్లను నిర్మించారు ఒకటి వీవీఐపీల కోసం కాగా మరొకటి వీఐపీల కోసం వినియోగించనున్నారు డైనింగ్ హాల్ల ప్రవేశ ద్వారాల వద్ద రామాయణంలోని కొన్ని ఘట్టాలను చిత్రాల రూపంలో ఉంచారు పరిసరాల్లో రాముడి బిల్లు పట్టుకుని ఉన్న నమూనా విగ్రహం పాదకులను ఏర్పాటు చేశారు రోజుకు ఐదు వందల మంది ఈ డైనింగ్ హాళ్లలో భోజనం చేసేందుకు వీలుంటుందని నిర్వాహకులు తెలిపారు ప్రముఖుల వివరాలు తమకు ఇంకా అందలేదని పర్యాటక శాఖ వాటిని ఖరారు చేస్తుందని వెల్లడించారు భద్రత కోసం కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు ప్రముఖులు సరదాగా ముచ్చటించుకోవడానికి టెంట్ సిటీ మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ప్రముఖులు బస చేయనున్న నేపథ్యంలో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరం స్పందించేందుకు అగ్నిమాపక దళాన్ని సైతం మోహరించారు जानकी राम जय श्री राम जानकी राम जय श्री राम जा... మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడిపై ఉన్న అచంచల భక్తిని ఓ సాధువు వినూత్న రీతిలో చాటుకుని ఆశ్చర్యానికి గురిచేశారు మధ్యప్రదేశ్లోని దామోహకు చెందిన సీర్ బద్రి అనే సాధువు రాముడి చిత్రాన్ని ఉంచిన ఓ ట్రక్ను తన జుట్టుతో లాగుతూ ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూర ప్రయాణాన్ని ప్రారంభించారు దామోహ్ నుంచి అయోధ్య వరకు ఈ ప్రయాణం సాగుతోందని బద్రీ చెప్పారు జనవరి పదకొండున ఈ క్లిష్ట ప్రయాణం ప్రారంభించిన ఆయన రోజుకు యాభై కిలోమీటర్ల చొప్పున జుట్టుతో రథాన్ని లాగుతున్నారు